ఆర్కే రోజా ముందు సినిమా నటి, ఆ తర్వాతనే ఆమె రాజకీయ నాయకురాలు. అయితే ఆమె సినిమా రంగాన్ని విడిచిపెట్టినా టీవీ షోలను మాత్రం అసలు వదులుకోవడం లేదు. పైగా జగన్కి బద్ద శత్రువుగా ఉన్న ఒక మీడియా యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే టీవీ షోకి జడ్జిగా పనిచేస్తున్నారు. దానికి ఆమె లాజిక్ ఏంటి అంటే, తాను ఎమ్మెల్యే కాకముందు నుంచి జడ్జిగా ఉన్నాను అని. అయితే ఆర్కే రోజా విపక్షంలో ఉన్నప్పుడు కూడా జబర్దస్త్ వదులుకోలేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది, అయినా కూడా ఆర్కే రోజా ఆ షోని అస్సలు వదలడం లేదు. దాంతో అక్కడే వైసీపీ పెద్దలకు ఆమె మీద గుర్రుగా ఉంది. ఇక ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి ఖాయమని ఆర్కే రోజా అనుకున్నారు. కానీ ఆమెను పక్కన పెట్టి జగన్ రెండేళ్ల క్రితం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాడు అలిగిన రోజాకు ఏపీ ఐఐసి చైర్పర్సన్ పదవిని అప్పగించారు. కేబినెట్ ర్యాంక్ పదవిని ఇచ్చినా కూడా ఆర్కే రోజా ఆ పదవికి కూడా ఏమాత్రం న్యాయం చేయలేదు. దానికి ఆమెలో నెలకొన్న అసంతృప్తి ప్రధాన కారణమని అంటారు. ఈ క్రమంలో ఉన్న ఆ పదవిని కూడా జగన్ లాగేసుకుని రాయలసీమకు చెందిన మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టేశారు. ఆర్కే రోజాను ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంచేశారు. ఇది నిజంగా ఆమెకు గట్టి షాక్గానే భావిస్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో ఆర్కే రోజా నోరు జోరు కూడా తగ్గిందని పార్టీ అధినాయకత్వం గమనిస్తోంది. ఇదివరకు మీడియా ముందుకు వచ్చి విపక్షాన్ని గట్టిగానే ఆమె టార్గెట్ చేసేది. వైసీపీకి అండగా పెద్ద గొంతుకతో శత్రువులను చీల్చి చెండాడేది. కానీ ఇప్పుడు మాత్రం అంతా రివర్స్ అయింది. ఆర్కే రోజా పల్లెత్తు మాట అనడం లేదు. జగన్ని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాటలు అంటున్నా కూడా ఆమె కనీసం స్పందించడం లేదు. దీంతో పాటు ఆమెకు సొంత జిల్లా చిత్తూరులోని నేతలతో ఉన్న అభిప్రాయ భేదాలు, ఎవరికీ కలుపుకొని ముందుకు పోకపోవడం, హైదరాబాదులోనే ఉండటం లాంటి అంశాలతో రోజాను పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు. ఇక మరికొద్ది నెలలలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఆర్కే రోజాకు చోటు దక్కదు అన్నది ఖచ్చితమైన మాటగా ఉంది. దానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు సామాజిక వర్గం కూడా కారణమంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్తవారిని తీసుకోవాలంటే సీనియర్లు, జగన్కి అత్యంత సన్నిహితులు చాలామంది ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని, భూమన, చెవిరెడ్డిని కాదని జగన్ ఆర్కే రోజాకి ఛాన్స్ ఇచ్చే సీన్ లేనేలేదని అంటున్నారు. ఆమెను టీటీడీ బోర్డు మెంబర్గా నియమిస్తారు అన్నది తాజా టాక్. అది కూడా ఆమె ఒప్పుకుంటేనే, సమీకరణలు సరిపోతేనే అంటున్నారు. అంటే రోజాకు మంత్రియోగం లేదు అన్నది కన్ఫర్మ్. మరో మూడేళ్లు ఆమె హ్యాపీగా జబర్దస్త్ జడ్జిగా కొనసాగవచ్చు అని హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అని సెటైర్లు పడుతున్నాయి.